వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట గ్రామానికి అత్యంత ప్రాముఖ్యత పేరుగాంచింది. ఈ గ్రామం నుంచి సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి ముంగి జైపాల్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈయన అభిప్రాయాలు, రాజకీయాల్లో చేసిన పనులు, ప్రజలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద, ప్లస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ఆలోచన పైన, వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచనలకు సంబంధించిన దాని మీద ఇవాళ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. నమస్కారం సార్, వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ సార్. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రాజకీయాల్లో? మా మదర్ రాజకీయంలో ఉంది, మా ఫాదర్, మా ఫాదర్ తర్వాత నేను, నా తర్వాత మా మిస్సెస్, ఇప్పుడు కూడా మేము కొనసాగుతున్నాం, రాజకీయంలో కొనసాగుతున్నాం. అంటే మీ కుటుంబ నేపథ్యమే ఫస్ట్ నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం? ఫస్ట్ నుంచి రాజకీయ నేపథ్యం కుటుంబం. ఫస్ట్ నుంచి అంటే కారణం ఏంటి? అంటే ఫస్ట్ నుంచి మీ తండ్రులు, తాతలు? ఫాదర్ రాజకీయం చేస్తుండే, తర్వాత లేడీ రిజర్వేషన్ మా మదర్ సర్పంచ్ గారు నిలబెట్టి గెలిపించి, మా ఫాదర్ మేమందరం చిన్న ఉన్నాము, తర్వాత నేను సర్పంచ్ నిలబడ్డా, నా తర్వాత ఇప్పుడు మా మిస్సెస్ కూడా డిప్యూటీ నిలబడి గెలిపించడం, అలా జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో లాస్ట్ టైమే మీరు 2014లోనే వన్ ఆఫ్ ది యాస్పిరెంట్ రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, అప్పుడు ప్రయత్నాలు ఎందుకు పేర్చుకోవట్నాయి? ఎంతవరకు వెళ్ళారు? అప్పుడు డిప్యూటీస్ అనుకుని, డిప్యూటీస్ ఉండే ఉందామని అనుకున్నాము, ఛాన్స్ వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చులే అనుకుని ఆ ఛాన్స్ తోటి ఆగినాం. అది కూడా కొందరి వల్ల మీకు మైనస్ అయింది, చైర్మన్ కూడా మిస్ అయింది అని అంటారు, అది నిజమేనా? పార్టీలోని కొంతమంది వల్లే మిస్ అయింది అని అంటారు, నిజమేనా? అది జరిగింది వాస్తవమే, కానీ ఎవరు అనేది మనకి వాస్తవాలు తర్వాత తెలుస్తాయి, దాని గురించి ఇప్పుడు మాట్లాడి కూడా వేస్ట్ ఇక అంతే అంటారు. అది అయిపోయింది, టర్మ్ కూడా అయిపోతుంది. మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాదులా? ఫస్ట్ మేము టీడీపీ నుంచి వచ్చినాము, టీడీపీ తర్వాత కాంగ్రెస్కి వచ్చినాం. కాంగ్రెస్లో మేము సర్పంచ్, ఎంపీటీసీ నాడు ఓడిపోయినా సర్పంచ్ గెలిచిన, సర్పంచ్ గెలిచినాక గ్రామ అభివృద్ధి నుంచి బాగా పాటుపడ్డాం. గ్రామంలో జరిగే అభివృద్ధి కూడా నంబర్ వన్, రాష్ట్రంలో కోకాపేట అనేది గుర్తింపు రావాలని చెప్పి దృఢ నిశ్చయంతో పనిచేసినాం కోకాపేటలో. కోకాపేటలో అప్పటి నుంచి పనిచేసినప్పుడు ఇప్పటికి సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మీరు క్రియాశీలకంగా ఉన్నారు, క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికీ ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మాకు ఇబ్బందులు ఏమి ఉన్నాయండి, మేము మాట్లాడే పబ్లిక్ తోటి ఎప్పుడు రెగ్యులర్గా పబ్లిక్లో ఉంటాము, మేము ఇలా గెలిచి వేరే సిటీలో పోయి ఉండేవాళ్ళం కాదు, విలేజ్లో ఉంటాం, విలేజ్ నుంచి అనేక కార్యకలాపాలను విజయం నుంచి నడిపిస్తాం, విలేజ్ నుంచి నడిపిస్తాం. ఈ 2018 ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్కు లాభమే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఆలోచన? నేను ఆలోచన, నేను కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేందుకు ఎందుకు సంతోషపడుతున్నాం, అంటే సంతోషం ఒకటి, బాధ రెండు ఉన్నాయి. ప్రజలకు ఇంకా 9 ఏళ్ళుగా సర్వీస్ చేసేది, ముందుకు వచ్చేసింది, ముందస్తు ఎన్నికలకు వచ్చింది, ప్రజాధరణ నిరుపయోగమైపోతుంది. వాస్తవంగా ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము ధరతం అయిపోయినట్టు జరుగుతుంది. ఇక్కడ రెండు ఒకసారి పెడితే ఖర్చు భారం తగ్గుతుంది మనకు, ఎమ్మెల్యే ఎంపీ అది అట్లా చేస్తారు, అది సపరేట్ ఈ సపరేట్ అంటారు, చేస్తే రెండు కలిసి చేస్తే బడ్జెట్ కూడా తగ్గుతుంది మనకు, ఖర్చు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక ఈ ఎలక్షన్లో మామూలుగా డబ్బు అంటేనే ఎక్కువ, ఇంకా దానికి 2 సార్లు అంటే ఇంకా చాలా, మళ్ళా 150 రోజులు అభివృద్ధి కుంటుపడిపోతుంది. అభివృద్ధి అనేది 60 రోజులు ఎమ్మెల్యే దాంట్లో కోడ్ వచ్చేస్తుంది వర్క్ చేయద్దు, అంత ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మళ్ళీ ఆగిపోతుంది. ఇట్లా అయిపోతే ఇంకా ప్రజలకు ఎట్లా సర్వీస్ చేయగలుగుతాం మనం? అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది, భారం పెరుగుతుంది, పబ్లిక్ మీద పడుతుంది, ప్రతి రూపాయి పబ్లిక్ సొమ్మే, అలాంటి సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. 2 సార్లు ఖర్చు పెట్టి చేసే వాటి 2 కలిపి చేస్తే చాలా బాగుంటుంది, కానీ సపరేట్ సపరేట్ చేసేది ఖర్చు ఎక్కువ పెరుగుతుంది మనం. అంటే కొంతమంది బయట ప్రచారం, జ్యోతిష్యాన్ని నమ్మి డిసెంబర్లోనే ముఖ్యమంత్రి అయిపోవాలని కేసీఆర్ ప్రయత్నం అని ప్రచారం జరుగుతుంది, ఇట్లాంటి వాటి మీ వరకు వచ్చినాయా? వచ్చింది, మాకు కూడా వచ్చింది తెలుసు. జ్యోతిష్యం ఒక జ్యోతిష్యం ఒక దాని మీద మన రాష్ట్ర భవిష్యత్తు దాని మీద ఉందా అనిపిస్తుంది మాకు ఇప్పుడు. అట్లా ఆలోచించుకున్నానంటే అసలుటప్పుడు జ్యోతిష్ సెక్రటరీ పోతే చనిపోతా అనుకున్నాను, అసలుటప్పుడు ఇంటర్ నుంచి కార్యక్రమం నడిపిస్తుండ్రు, అది ఉండొచ్చు, నమ్ముకోవచ్చు, 100% అది ఇలా మీద జ్యోతిష్యం ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకు కూడా, కనిపిస్తుంది 100% అది. మీరు తెలంగాణ రావడానికి మీ పరంగా
ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఉద్యమంలో మీరు ప్రత్యక్షంగా ఏమైనా పాల్గొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు? ఉన్నప్పుడు పాల్గొన్నాము, పనిచేసినాము కూడా, పార్టీకి పనిచేసినాము. ఉద్యమంలో సకల జన సమయం ఉన్నప్పుడు మేము కూడా తిరిగినాము, అరెస్టులు కూడా అయినాయి కొన్ని, అప్పుడు జరిగినాయి కొన్ని, దాంట్లో మేము పాల్గొన్నాము. మాకు కూడా కావాలి తెలంగాణ, మాకు కూడా రావాలి. అది మంచి వచ్చాడు విడిపోతే మన బాధ్యత, మన బరువు ఏంది, మన బాధ్యతలు మనకు తెలిసిపోతాయి. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రము ఒక ఆర్థిక భారం ఎంత ఉంది, మనకు ఎంత లాభం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది. ఇన్నేసంది కూడా మన బడ్జెట్ అనేది మనకు సరిగ్గా తెలుస్తలేదు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సగం ఎక్కువ 80% అక్కడనే వస్తుంది, 20% ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు మాకు వస్తే ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు లేదు. మన బడ్జెట్ మనకుంది, మన తెలంగాణలో మన బడ్జెట్ అనేది ఒక స్థాయి ఏర్పడ్డది మనకు. అలాంటిది ఇప్పుడు అభివృద్ధి అతి తొందరగా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు తెలంగాణ కోసం పోరాడారు, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించక మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారా? అసలు అప్పుడు మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? నాకు ప్రత్యేకంగా కారణం ఏమి లేదండి. నేను మెయిన్ జిల్లా పరిషత్ చైర్మన్ అనుకున్నాము, మాకు రాలేదు. అంతట్లో మా మండల రాజకీయాలలో ఎంపీటీసీలు 10 మంది గెలిచినాము, ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచారు. ఆ ఎంపీ ఓడిపోయింది అప్పుడు, ఎంపీ వేరే వాళ్ళు ఓడిపోయినందుకు మనస్తాపం చెందినాము. నాకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ రాలేదు, మన పేరు చెప్తా అని చెప్పి చెప్పలేరు కూడా. ఆ రోజు దాకా చెప్పారు, నీ పేరుంది, మీ మిస్సెస్ పేరు లక్కీగా ఉంది, పంతులు చూపించుకున్నాము, ఎప్పుడు వేయాలి నామినేషన్ అని చెప్పారు. చెప్పి నెక్స్ట్ డే రోజు నైట్ కల్లా పేరు చేంజ్ చేసి వేరే పేరు పెట్టారు. అప్పుడు ఎలా ఉంటారు అందరు తెలుసు, రంగారెడ్డి జిల్లాలో మొత్తం జయపాల్రెడ్డి అవుతుండు అని చెప్పి దాదాపు ఖరారు అయిపోయింది. అలాంటిది పెండింగ్ పెట్టేశారు నా పేరు. అప్పుడు మనస్తాపం చెంది వద్దులే, మనం ఈ పార్టీలో మనం బాగుపడే ఎప్పటికైనా అనుకున్నాం అనుకొని పోయికంగా నాకు ఇష్టం లేకుండే తప్పనిసరి పరిస్థితిలో నేను పోవాల్సి వచ్చింది. ఆ రోజు పరిస్థితి బట్టి మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ హామీ ప్లస్ 2019 ఎన్నికలకి ఎమ్మెల్యేగా, ఈ రెండిట్లో హామీ తీసుకుని మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారా? ఎట్లా హామీ తీసుకుని చెప్పినప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, నేనున్నా నేను చూసుకుంటా అని చెప్పిండు కేటీఆర్ చెప్పిండు. మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిండు. ఏమని చెప్పాడంటే మంత్రి గారు ఏం చెప్పిండు, రాష్ట్రంలో అంటే బడ్జెట్ పెట్టే సమయంలో జిల్లా పరిషత్ బడ్జెట్లో ప్రతి 3 నెలలకు బడ్జెట్ సమావేశంలో నీకు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా చెప్పిండు. ఇది మీరు ఏదైతే జడ్పీటీసీ ప్రాదేశం, నేను మండల అభివృద్ధి కోసమే అడిగినా. బయట బాగా పాపకాయ జరిగింది, జయపాల్రెడ్డి అమ్ముడు పోయిండారు, ఒక్క రూపాయి తీసుకోలేదు, ఒక దగ్గర ఒక టీ కూడా తగ్గలే మేము. అలాంటి ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చినాము మేము, పైకి వచ్చి ఈ స్టేజ్లో ఉన్నామంటే డబ్బులు తీసుకుంటే మా వాల్యూ ఉండకపోతే మార్కెట్లో. ఈయన చెప్పిండు నేనున్న అన్ని విధాలుగా నేను చూసుకుంటా అని చెప్పి కేటీఆర్ గారు వాగ్దానం చేశారు, మంత్రి గారు వాగ్దానం చేసినాక వాళ్ళు మాటలు నిలబెట్టుకోలేకపోయారు. అంతేగాని మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని మాత్రం హామీ ఇవ్వలేదా? మీరు జస్ట్ ఒక నిధుల కోసమే, మీరు అభివృద్ధి కోసమే వెళ్ళారా? అభివృద్ధి కోసం వెళ్ళాను. అభివృద్ధితో పాటు నేను అడిగిన నాకు చైర్మన్ ఇవ్వగలుగుతారా, మీరు ఇస్తే ఛాన్స్ ఉంటే ఇవ్వండి, తప్పకుండా మీకు ఛాన్స్ ఉంటే ఇప్పిస్తామని చెప్పి చెప్పాడు మంత్రి గారు. చెప్పిండు కేటీఆర్ గారు నేను చూసుకుంటా అన్ని విధాలుగా నేను ఉంటాను నీకు అని చెప్తేనే మేము పార్టీలోకి పోయినాం. తర్వాత జరిగిన పరిణామాలు, మిగతా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన మనుషులు కూడా టీఆర్ఎస్లోకి రావడం, మీ మధ్యలో గ్రూపులు ఏర్పడడం, లేదంటే ఉన్న ఎమ్మెల్యే మీ అందరు సహకరించకపోవడం, పార్టీ పదవులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ మీకు మనస్తాపం కలిగించినాయా? టీఆర్ఎస్లో ఎందుకు కొనసాగలేకపోయారు మీరు? మాకు టీఆర్ఎస్ వెళ్ళాక నీకు చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే వచ్చినాక మాకు గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి, ఎమ్మెల్యే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి. ఎమ్మెల్యేకు డైరెక్ట్ మంత్రి లేకుంటే కేటీఆర్ వాళ్ళకు ఫాలోయింగ్ ఉంటాయి. మేమేమైనా మాట్లాడుకుంటే ఎమ్మెల్యే మంత్రి గారు తనుకోవాలి, మా మంత్రి గారి దగ్గర మేము తక్కువ ఎమ్మెల్యే దానికి పోకుండా చాలా తక్కువ, ఏమైనా డైరెక్ట్ మంత్రి గారి దగ్గరికి పోతుంటాయి. అలాంటి అయినా మంత్రి ఎమ్మెల్యే వచ్చినాక అక్కడ ఎమ్మెల్యే ఎక్కువ మొగ్గు చూపిస్తాం, మాకు ప్రిఫరెన్స్ ఎమ్మెల్యే గారికి ఎక్కిస్తాను. ఏం చేసినా కానీ ఎమ్మెల్యే గారిని అడగాలంటాను. అప్పుడేమో అన్ని నువ్వే నీ మీదే పెడుతున్నావు, అన్ని నువ్వే చూసుకోవాలి, మండలం మొత్తం నువ్వే డెవలప్మెంట్ అన్ని ఉండాలి, నీకే అన్ని ఛాన్స్లు ఇస్తాను చెప్పాడు. ఎమ్మెల్యే వచ్చినాక ఎమ్మెల్యేకు ప్రిఫరెన్స్ ఇప్పించి మాకు తగ్గించాడు మహేందర్ రెడ్డి. అప్పుడు తగ్గించినప్పుడు మాకు కూడా మస్తాపం చెంది, అరే అప్పుడేమో అవసరానికి ఇట్లా మాట్లాడండి, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, అవసరం తీరిపోయినాక మనుషులు వేరైపోతారు అని ఒక 6 మంత్స్ కంటిన్యూ కేటీఆర్ని అపాయింట్మెంట్ కోసం తిరిగిన 6 మంత్స్ అపాయింట్మెంట్ దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు రైల్వే కోర్టులో ఉండే అక్కడికి పోయి అడిగినాం, సార్ ఇట్ల సంగతి మా పరిస్థితి ఇట్టుంది అని. ఒక గ్రామ సర్పంచ్ అనర్హత వెయిట్ చేసినందుకు ఆయన గురించి మాట్లాడిపోయాను. మా సొంత పనులు ఏ రోజు అడగలేదు మేము, గ్రామ అభివృద్ధి, గ్రామంలో ఉన్న సమస్యల కోసం, మా మండలంలో సమస్యల కోసం మేము
ఏ సర్పంచ్ మీద అనర్హత పెట్టారు? అశోక మన బల్లగూడ సర్పంచ్ హరికృష్ణ మీద నోటీస్ ఇచ్చి షోకే నోటీస్ ఇచ్చారు, ఇలా ఇలా ఉంది అన్నాం, పరిస్థితి మనం నిన్ను నమ్ముకుని వచ్చాం, మనం కాపాడండి, ఏమంటే ఎన్క్వైరీ చేయండి, ఎన్క్వైరీ చేస్తే మేము దేనికైనా రెడీ ఉన్నామని చెప్పినాం. లేదు అట్లా కాదు, మీ ఎమ్మెల్యే వేరే చెప్తుండు, నువ్వు వేరే చెప్తున్నావు అంటే ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడిపోయి మేము రెడీ ఉన్నాం మాట్లాడడానికి అని చెప్పినాం. అంటే నేను మాట్లాడతలే అని చెప్పిండు, మాట్లాడలేదు, చెప్పలేము అంట. ఏ ఒక రోజు చూసాం, రెండో రోజు చూసాం, మూడో రోజు చూసాం, ఇది మాట్లాడతలేడు, అందరు ఒకటి ఐదు రింగ్ అయిపోయారు వాళ్ళు, ఇక మన నోవేర్ చేస్తాం, మనకి ఇస్తలేరు, అదే ఇస్తలేరు అని చెప్పి అప్పుడు మళ్ళా అనుకోకుండా రేవంత్ అన్న కలిసిండు. రేవంత్ అన్న కలిసి నువ్వు పార్టీకి రావాలి అన్నాడు. లేదన్నా, ఇంతకుముందు ఇట్లా అయింది, మళ్ళీ దీనిలోకి వస్తే మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది అంటే. రేవంత్ గారిని కలవకముందు ఆ బండ కూడా ఇష్యూతో పాటు వేరే ఇష్యూస్ కూడా మీరు పొమ్మల్లేక పొగబెట్టారని అంటారు, అది నిజమేనా అబద్ధమా? అసలు డెవలప్మెంట్ ఏం జరుగుతలేదు. నా కోట్ మూడు నెలలకు ఒకసారి 2 crores ఇస్తున్నారు. మేము అడిగింది ప్రాధాన్యత మెయిన్ అదే, నా మండలం డెవలప్మెంట్ కావాలి, నా మండలం డబ్బులు కావాలి, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి మాత్రం. ఇంకా ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి, డ్రైన్ సమస్యలు ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు పోయినా కానీ కుంటు పడిపోతుంది అనుకోలేదు ఈరోజు కూడా నేను. మెయిన్గా అసలు ఎక్కడైతే డెవలప్మెంట్కి ఫండ్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే మీరు మనస్తాపం చెందారు. మనస్తాపం చెందాను. తర్వాత కాంగ్రెస్లోకి రావడానికి కారణం? కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు ఎప్పటి నుంచి అభిమాని, కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్లోనే ఉండాలి అనుకున్నాం. చిన్న చిన్న పొరపాటు అవ్వడం నాతో తప్పు జరిగింది, పోయి మళ్ళీ పార్టీ సరిదిద్దుకున్నాం, మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి సరిదిద్దుకున్నాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సేవ చేసి కాంగ్రెస్ పార్టీని బతికించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మీరు ఆయనతో పరిచయం మీరే వెళ్ళారా లేదంటే మిమ్మల్ని పిలిపించడం జరిగిందా? మేము వెళ్ళాము, ఆయన పిలిపించింది మళ్ళా, నువ్వు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం నువ్వు వచ్చేసి అన్నాను. సరే మంచిదన్నా, నాకు ఇట్లా ఈ సమస్య ఎట్లుండే ఇట్లా జరిగిందంటే లేదు నేను ఉంటాను ఏమని మీరు అన్నంటే వచ్చేసాను. మీకు ఇందిరారెడ్డి ఫ్యామిలీ ఎట్లా ఉంటాయి సంబంధాలు? ఇంతకుముందు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మేము మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి మేము చిన్న చిన్న ఉంటుంది ఇందిరారెడ్డి మీద తిరుగుతుంటే మేము మేము రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఇందిరారెడ్డి శిష్యులే, కొత్తగా ఎవరు పుట్టుకురాలేరు, ప్రతి ఒక్కరు ఇందిరారెడ్డి అభిమానులే. ఇందిరారెడ్డి కుటుంబం నుండి అత్యంత సన్నిహితులు అందరు, నేను మా ఒక్క ఫ్యామిలీ అని కాదు, రంగారెడ్డి జిల్లాలో 99% ఇందిరారెడ్డి ఫ్యామిలీ చెందిన వాళ్ళే ఉంటాం అభిమానులు. ఇందిరారెడ్డి మాకు అందరికీ గురువు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మీకు సంబంధాలు? ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి సంబంధాలు. మీరు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వర్గం అని ముద్ర పడిందా, లేకపోతే మీరు నిజంగానే ఆయనతో పాటు ఎక్కువ ఉండి మెయిన్ వాళ్ళని తగ్గించడం జరిగింది? సహజంగానే ఇప్పుడు ఒకరి నుంచి వేరే దగ్గరికి పోతే ఎక్కువ అలా కనిపిస్తుంటే అరే నా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అనుకుంటారు. అంటే వర్గాలనే ఏంటి, అందరం కలిసి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీకి, అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తీసుకోవడానికి ట్రై చేస్తాము. ట్రై చేస్తారు. మీకు యాస్పిరెంట్గా ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక సంవత్సరం క్రితం నుంచి కార్తీక్ రెడ్డి కూడా కాన్స్టిట్యున్సీలో తిరగడం జరుగుతుంది, ఆయనతో మీకు ఎట్లా ఉంటాయి సంబంధాలు? కార్తీక్ రెడ్డి మాకు ఏం ప్రాబ్లం లేదు, సంబంధాలు మంచిగానే ఉన్నాయి. ఆయన ఏ విషయం అయినా సరే ఇంటిమేట్ చేస్తూ ఉంటాడు? అంటే కమ్యూనికేషన్ గ్యాప్లు ఉన్నాయి మాత్రం, మండల ప్రాజెక్ట్ కానీ మిగతా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ల వల్ల కొంచెం అప్పుడప్పుడు కలవలేకపోతాం. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఇప్పటికీ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎందుకంటే అక్కడి నుంచే మీకు ప్రాబ్లం రైజ్ అయింది కాబట్టి అది ఇంకా పోలా. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఒకసారి ఫోన్ కలవక, లేకుంటే వాళ్ళు చెప్పినప్పుడు మేము బోలేక, లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు మేము సమయంలో ఉండకపోవడం వల్ల అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, వేరే ప్రాబ్లం ఏం లేదు. వేరే ఏదైతే ఏం లేదు. కోకపేట భూములకి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాలు లేదంటే భూముల విషయంలో చాలా జరిగింది, ఈ విషయంలో మీ స్టాండ్ ఏం తీసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు కోకపేట భూముల విషయంలో మాకు 100% సబితా ఇంద్రారెడ్డి మాకు బాగా సపోర్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి మా కోసం పోరాడి మేము ఆమెతో పని చేసుకుంటూ ఆమె తోడుతోటే ఈరోజు కోకపేటలో కుటుంబానికి 250 చొప్పున, ముగ్గురికి 750 గజాల పట్టాలు ఇచ్చింది సబితా ఇంద్రారెడ్డి, రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి. మాకు ఆమె అన్ని విధాలుగా మాకు సహకరించింది, మేము కూడా ఆమె సహకరించి పనిచేసినాం. కోకపేట 250 గజాలు కాకుండా 60 గజాల్లో పట్టాలు, 640 పట్టాలు ఇప్పించినాం. అభివృద్ధిలో ముందు పదంలో ఉండే కోకపేట గ్రామ పంచాయతీ. కానీ ఇప్పుడు కోకపేట భూములకు సంబంధించి ధర్నాలు చేశారు, టీఆర్ఎస్ ఉచితంగా వేరే వాళ్ళకి ఇవ్వడం లేదండి, వీటి మీద మీ స్టాండ్ ఏంటి? అసలు దీన్ని వెనక ఏం జరిగింది? కోకపేటలో ఇంతకుముందు రాజశేఖర్ యాక్షన్లో అమ్మారు ల్యాండ్స్,
ఆక్షన్లు వెళ్ళిపోయినాయి. 14,500 కోట్లకు 15,000 కోట్ల 14,500 కోట్ల హైయెస్ట్ రేట్ కోకపెట్ల. అప్పటికే ప్రపంచంలో అందరికి తెలుసు కోకపెట్ట అప్పటికే తెలియకపోతుంటే ప్రపంచంలో తెలిసిందే అయినప్పటి నుంచి కోకపేట ఎక్కడ ఉంటుందని, ఈడ కోకపేట ఉంది, ఈ ల్యాండ్ ఇంత వాల్యూ ఉంది అనేది అప్పుడు తెలిసింది. అప్పటిదాకా వాళ్ళు తెలియదు కోకపేట అనేది. ఆ ఘనత రాజశేఖరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే తగ్గుతుంది. సవిత ఆధ్వర్యంలో జరిగింది అంటే ఆ ఇష్యూతోనే వచ్చింది కాబట్టి ఈ మధ్యకాలంలో కోకపేటకు సంబంధించి కూడా ఇష్యూస్ జరిగినాయి, ధర్నాలు వీటికి సంబంధించి. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్టికులర్గా భూముల్ని వేరే వాళ్ళకి కట్టబెడుతుంది, అర్హులైన వారి దగ్గర నుంచి లాక్కుంటుంది అని ధర్నాలు చేశారు. దీంట్లో అసలు ఏం జరిగింది, మీరు ఏమైనా పాత్ర ఉందా దీంట్లో, ప్రజల వైపు నిలబడ్డారా, మీరు ఎవరి వైపు? ప్రజల వైపు ఎప్పుడు నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల వైపునే ఉంటాం. ఏం జరిగింది, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పబ్లిక్ ఎప్పుడు? ఎమ్మెల్యే ఏమైనా దీంట్లో హ్యాండ్ ఉందా ఆ భూములు వెనక్కి తీసుకోవడానికి? వెనక్కి తీసుకునే హ్యాండ్ లేదు. గవర్నమెంట్ ఒక రాజశేఖర్ రమేష్ తర్వాత కోర్టు కేసు వాళ్ళు 11 ఏళ్ల తర్వాత మన జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ చేయడానికి కేసు నడుస్తూ ఉండే, జడ్జిమెంట్ వచ్చినాక ఈ మధ్య మళ్ళీ ఆక్షన్ పెడదామని చెప్పి ప్లాన్ చేశారు. కాకపోతే మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే కొంతమందికి రాలేదు, ఇంకా కొంతమందికి లాస్ అయిన వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఇచ్చి కోకపేట అభివృద్ధి మా మండల అభివృద్ధి చేసినాక మీరు మిగతా డబ్బు ఏమైనా చేసుకోమని అడుగుతున్నాం. మా ఉన్న మా ఏరియాలో ఉన్న ల్యాండ్ అమ్ముకుంటారు, కోకపేటలో ఉన్న భూమి అమ్ముకుంటారు. ఆ భూమి పోతుందిగా, దానికి ఆల్టర్నేట్గా మా అభివృద్ధి అయితే చెందాలి కదా, మా గ్రామ పంచాయతీ, మా మండలు, మా మండల స్థాయి, మా గ్రామం, మా మొత్తం మా మండలి అయితే చెందాలి కదా. ఆ అభివృద్ధి చేసినాక మిగతా దగ్గర వాడుకోమంటున్నాం. మీకు త్రిభువన జీవో ఎఫెక్ట్ ఉందా? నాకు త్రిభువన జీవో ఎఫెక్ట్ లేదు, రింగ్ రోడ్ ఎఫెక్ట్ లేదు, కోకపేట రెండు లేదు. కానీ మంచినీటి సమస్య ఇప్పటికీ తీరలేదు అంటారు, అది నిజమేనా? మంచినీటి సమస్య లేదు కోకపేటలో, మంచినీటి సమస్య లేదు, వాటర్ సమస్య అసలుకి వెళ్ళేనే లేదు మా దగ్గర. మీరు మరి జడ్పీటీసీ అయిన తర్వాత, మీ మిసెస్ అయిన తర్వాత రిజర్వేషన్ వచ్చి మీరు ఎట్లా డెవలప్మెంట్ చేశారు, ఏమి ఎన్ని లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు చేశారు? నాకు 1.5 కోటి నుంచి 2 కోట్ల దాకా వచ్చింది ఈ మధ్య మొత్తం. ఈ 4.5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే 1 కోటి నుంచి 2 కోట్లు ఇస్తారు ప్రతి బడ్జెట్లో అని చెప్పి మాట తప్పిండు. మాట తప్పినందుకు మేము అభివృద్ధి ఎక్కువ చేయలేకపోయినాం. ఉన్న పూర్తికి ఆ ఇచ్చే ఫండ్ కోసం కొట్లాడి తీసుకొచ్చి చేసి అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, డాబా బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కట్టిస్తున్నాం. జనరల్ ఫండ్ తక్కువ ఉంటుంది, జనరల్ ఫండ్ వల్ల సీసీ రోడ్లు వేయలేకపోతున్నాము, డ్రైనేజు ఇవన్నీ కొంచెం తగ్గి ఈ ఎక్కువ బిల్లింగ్ పనులలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అవే నడిపిస్తున్నాము. అయ్యే నడిపిస్తూ ఉన్నారు. కానీ మీరు ఏమైనా ఫోకస్ చేసిన విలేజెస్ ఏమైనా ఉన్నాయా, స్కూల్కి సంబంధించి, ఉన్నత పాఠశాలలు, జడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏమైనా మీరు డెవలప్మెంట్ చేసింది ఏమైనా ఉందా? కోకపేట జిల్లా పరిషత్ స్కూల్ అవుతుంది, కోకపేటలో జరిగింది. మిగతా నార్సింగ్ జిల్లా పరిషత్ హై స్కూలే, మణికొండ జిల్లా పరిషత్ హై స్కూలే, ఈ ఉన్నాయన్నీ జిల్లా పరిషత్ హై స్కూలే ఉన్నాయి. ఉన్నాయని వాటికి సంబంధించి అదనపు తరగతులు కానీ, టీచర్ నియామకం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, అదే గదుల గురించి పడితే వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి కట్టిస్తూ ఉంటారు. ఇంకా మేము గవర్నమెంట్ అడుగుతున్నాం, మాకు ఇంకా కావాలి, ఇంకా గదులు కావాలి, టీచర్ల కొరతగా ఉంది మాకు, అది కూడా ఇప్పమని అడిగితే ఇంకా వాళ్ళు ఏం డిసిషన్ ఏం తీసుకోలేరు. వీటి మాత్రం ఏం చేయట్లా. మీరు ఎమ్మెల్యే గారిని ఈ మధ్యకాలంలో కలిసి డెవలప్మెంట్ కోసం ఏమైనా అడిగారా, లేదంటే ప్రోటోకాల్ ప్రకారం ఏమైనా మేడం గారిని పిలవడం కానీ ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి? ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది, ఈ మధ్య తగ్గింది ప్రోటోకాల్, ప్రోటోకాల్ పాటిస్తూ ఉండేది, ఎవరు పాటించలేదు ప్రోటోకాల్, ప్రోటోకాల్ అసలు వదిలేశారు, వదిలేశారు ప్రోటోకాల్ అనేది ఏంది లెక్కకు వచ్చింది లాస్ట్ కోసం. 2000 ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి, 18 ఎన్నికలకు సంబంధించి మీకే టికెట్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు? మాకు 2018లో లోకల్ వాళ్ళకి టికెట్ మేము అడుగుతున్నాం, అది నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది, మోడల్ కాన్స్టిట్యున్సీగా పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నా కాన్స్టిట్యున్సీలో నేను నాది ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెప్పి కోరుతాను. 119 సీట్లలో రాజేందర్ నంబర్ వన్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు రాజన్న నియోజకవర్గానికి సంబంధించి సమస్యల మీద ఎంతవరకు అవగాహన ఉంది, అసలు ఇక్కడ ప్రజలు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారని మీకు అవగాహన ఉందా? శంషాబాద్ కానీ ఉన్న 5 డివిజన్స్ కానీ ఇక్కడ కానీ శంషాబాద్ మొత్తం త్రిభువన కోసం ప్రాబ్లమ్స్లో వెనుకుంటారు, త్రిభువన తీసేస్తే బాగుంటుంది మాకు. హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరలో ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అభివృద్ధి కుంటు పడిపోతుంది, త్రిభువన దగ్గర కుంటు పడిపోతుంది శంషాబాద్లో. రాయందర్ మండలికి వచ్చినాక కొన్ని విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, డ్రైన్ రోడ్లు ఇవి ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్. గ్రేటర్ హైదరాబాద్లో అయితేనే మెయిన్ ఎక్కువ చెత్త డంపింగ్ యాడ్ లేక చెత్త అదో ప్రాబ్లం ఉంది, డ్రైన్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో. ఈ సమస్యలు ఉన్నాయి గంటిపేట మండలానికి.
గండిపేట మండలానికి చెప్తున్నా డంపింగ్ యాడ్ లేదు. ఏ గ్రామానికి లేదు? ఒక గండిపేట, గండిపేట మండలం నాసిల్ ఒక డంపింగ్ యాడ్ ఇచ్చారు, మణికొండలో డంపింగ్ యాడ్ ఇచ్చారు, అక్కడ కిస్మత్పూర్ దగ్గర ఒకటి ఇచ్చారు, బైరాగూడ గంధమున ఏరియాలో ఒక డంపింగ్ యాడ్ ఇచ్చారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఇంత పెద్ద పబ్లిక్ ఉన్న దగ్గర ఈ చిన్న చిన్న దగ్గర పెద్ద డంపింగ్ యాడ్ ఇచ్చి మొత్తం ఒకదాన్ని కలెక్ట్ చేసి తీసుకుపోతే బాగుంటుంది. ఈ మధ్య ర్యాంకే వాళ్ళు తీసుకొని పోతారు. కొంచెం గండిపేటలో డంపింగ్ యాడ్ ఉంది, ఆడ వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాళ్ళు చేస్తారు, నర్సింగ్ ఒకటి పెట్టారు, ఇప్పుడైతే కంటిన్యూ నడుస్తూ ఉంది. మంచినీరు ఇంటింటికి నల్లా ఇచ్చిన తర్వాత నేను ఓట్లాడుతా అన్నారు కేసీఆర్, కానీ ప్రతి ఇంటికి నల్లా లేదని చెప్పి చెప్తున్నారు, అది నిజమేనా? నల్లా ఏమీ లేదు ఇంకా, కానీ ఎక్కడ చూసినా తొమ్మిది పెట్టేస్తారు, పైపు లేస్తే పెడతారు. ఏమంటే ఎలక్షన్లో మేము చూపించుకోనికి మేము నల్లా ఉంది, నల్లా ఇచ్చినట్టు చూపించుకోనికి అతి చాలా శరవేగంగా అభివృద్ధి ఏం చెందకుండా కానీ ఈ నల్ల పనులు అయితే అభివృద్ధి చేయడానికి చూస్తారు వాళ్ళు. మీ మీద భూ కబ్జాలు ఆరోపణలు అట్లాంటివి వచ్చినప్పుడు లేవండి, భూ కబ్జాలు కొనే బాగుంది, లీగల్గా ఉంటేనే పోతాం, లేకుంటే పోనే పోమా. అసలు ఇప్పటి వరకు మీ మీద అట్లాంటి మీరంటూ వాటిలో వచ్చి ఇరుక్కున్న సందర్భాల్లో ఒక ఫ్లాట్ ఉంది బృందావన్ నర్సింగ్ బృందావన్ సార్లో ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా దొంగ డాక్యుమెంట్ ఏమో ఎమ్మెల్సీ నరేందర్ గారు సపోర్ట్ చేశారు, ఓనర్స్ ఏమో నాకు ఇచ్చారు. ఆ ఒక కేసు ఉంది, ఆ కేసు 100% ఎవరైతే దొంగ డాక్యుమెంట్ చేశారు వాళ్ళని పట్టుకొచ్చి నర్సింగ్ కేసులు వేసి వాళ్ళ మీద కేసు చేసి ఇంట్రాగేషన్ చేశారు, వాడు ఒప్పుకుండు ఇది దొంగ డాక్యుమెంట్ అని, వాళ్ళ దొంగ డాక్యుమెంట్ ప్రూఫ్ అయింది, ఇవి కోర్టులో నడుస్తుంది, అది 100% విజయం న్యాయంపడి ఉంటుంది. ఒక్క కేసు నుంచి బయటపడితే అది కూడా అక్రమంగా కబ్జా పెట్టలేము, ఏ రోజు కూడా ఒక ఇంచు జాగా కబ్జా పెట్టడం లేదు, దాఖలాలు లేవు. దాఖలాలు కూడా లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆత్మాభిమానం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎంతవరకు మార్పు వచ్చింది కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలనపై అభిప్రాయం ఏం లేదండి, అందరు అనుకున్నారు బంగారు తెలంగాణ అవుతుంది, బంగారు తెలంగాణ కాలేదు. ఏమున్నా కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగుపడ్డారు, కానీ పబ్లిక్ చేసింది ఏం లేదు. ఏదో అనుకోరు, ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం వస్తా అనుకోరు, రైతులకు 3 ఎకరాలు, దళితులకు 3 ఎకరాలు ల్యాండ్ ఇస్తన్నారు, ఇవన్నీ ఏం జరగలేదు. కేజీ టు పీజీ అని చెప్పారు, అది లేదు. మైనార్టీ వాళ్ళ కుటుంబాలు పర్సెంట్ అని లేదు, ఏం లేదు. ఏం అభివృద్ధి అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు పబ్లిక్ కోర్టు ఎందుకు చేసినాం, మనకు ఇన్నిసార్లు కాంగ్రెస్కు టీడీపీకి వేసినాం, ఈసారి టీఆర్ఎస్కి వేద్దామని చెప్పి ఉద్దేశంతో టీఆర్ఎస్కి వేసారు. డెవలప్మెంట్ చూద్దాము, ఇంటికో ఉద్యోగం అంటారు, ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రంగారెడ్డి జిల్లాలో సిటీ దగ్గర ఉన్న పబ్లిక్ కాకుండా మారుమూల ప్రాంతాల వాళ్ళకందరికీ అయితే ఏమవుతుందో చూడాలి అని చెప్పి వేసినాం. అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎంతో పోరాడి ఆత్మ బలిదానాలకు అయినా కానీ మనకు బంగారు తెలంగాణ వచ్చిన అసలు అభివృద్ధి అనేది లేదు, కుంటుపడిపోయింది. ప్రజల్లో ఈ రకమైనటువంటి చర్చ పూర్తి స్థాయిలో జరగట్లేదు, కొంతవరకు పాజిటివ్గానే ఉందంటున్నారు, మీరు నెగిటివ్గా చెప్తున్నారు, ఇది ఎక్కడ జరుగుతుంది? మీరు ప్రజల్లో తీసుకెళ్ళలేకపోతున్నారా, లేదా కేసీఆర్ పాలన విషయంలో మొదటి 5 సంవత్సరాలు పాస్ అయ్యారా, 4 సంవత్సరాలు లేదు పాస్ చేయలేము. ఇప్పుడు అభివృద్ధి అనేది డెవలప్ అయినా కొద్దీ తెలుస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు కోకపేట అన్నాం, కోకపేట గురించి ఉదాహరణ చెప్తున్నా, కోకపేట ఎవరు తెలియదు, మారుమూల ప్రాంతం అని తెలుసు అందరికీ. రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ రేట్ పెరిగిపోయింది, 14 కోట్లకు ఎకరం అయింది, అప్పుడు కోకపేట అనేది ఒక గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారు కూడా అలా చేస్తే గుర్తింపు వస్తున్నారు, ఎలా అభివృద్ధిలో ముందు పదంలో నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థులకు కానీ ఫీజు రిమైండ్మెంట్ కానీ, కేజీ టు పీజీ వరకు ఉద్యోగ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫీజు రియర్మెంట్ కానీ, ఇలాంటివి ఇస్తుంటే స్టూడెంట్స్కు మెయిన్ అవగాహన వస్తుంది, అరే మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గారు పాలనలో ఇవన్నీ జరిగినాయి అని చెప్పి ఉంటుంది, అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అలా జరుగుతులేదే విద్యార్థులు, ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఇప్పుడు మనం కొడుతుంది, పోయి ఓట్లాడితే టీఆర్ఎస్ పోయి ఓట్లాడితే కొట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ లోకల్గా ఉండే గ్రామాల్లో ఉండే క్యాడరు కాంగ్రెస్లోకి చేరికలు పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం జరగట్లేదు అనేది కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్లో మాత్రం చేరికలు మీ మండలం నుంచే రీసెంట్గా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కరు చేరితే ఆయన ఎంబడి పాత వాళ్ళు 10 మంది పోయి ఎంబడి ఉండి ఫోటో కండవాలు వేసుకొని ఫోటోలు తింటారు, అది జరుగుతుంది. పాత వాళ్ళు ఉన్న వాళ్ళే కండవాలు వేసుకుంటారు, నా ఎంబడి 10 మంది ఉన్నాము, ఎవరో కొత్త తీసుకొచ్చి నేను ఇప్పుడు మిమ్మల్ని జాయిన్ చేస్తున్నాను అనుకోండి, మీ ఎంబడి నా పాత వాళ్ళందరూ మండలి క్యాడర్ అంతా వచ్చి మీ ఎంబడి వచ్చి నిలబడతారు, 100 మంది 200 మంది అంటారు,
అట్లా అది చెప్పుకుంటారు కానీ కనిపించేది ఒకరే ఒకరు జనేది ఒకరిద్దరు కనిపిస్తారు, మిగతా వాళ్ళు అంత పాత వాళ్ళే. కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుంది, 100% వస్తుంది అని కోరుకుంటున్నాం. మహాకూటమి ఒక మాయాకూటమి, అదొక కాలకూట సంబంధించిన ప్రతిపక్ష కేసీఆర్ గారు కానీ మహరీష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. ఈ కూటమితో ప్రజల్లో పూర్తి వ్యతిరేక ఓటుని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గ్యాదర్ చేయగలదా? 100% మేము గ్యాదర్ చేయగలుగుతాం. మహాకూటమి అన్నప్పుడు ఈయన కూడా కూటమి పెట్టుకుంటారు వాళ్ళతోటి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెట్టుకుని టీడీపీతో పెట్టుకుని పొత్తులు పెట్టుకుని నడిపించేటప్పుడు అప్పుడు అర్థం కాలేదు మహాకూటమి అనేది ఏంది అనేది. ఇప్పుడు మీ అందరం ఒకటైతే నీకు బాధ అనిపిస్తుంది. మరి నువ్వు కూడా కలిసి పనిచేసినావు వాళ్ళతోటి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేసినావు, టీడీపీతో పనిచేసి పొత్తులు కలిపి పెట్టుకున్నావు, గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారు, మరి ఇప్పుడు నీకు బాధ ఏంది మేము కలుస్తాయి అంటే? నీకు అధికారం కోసమే నువ్వు పోరాడుతున్నావు, వేరే అధికారం రావద్దాం, డెవలప్మెంట్ కావద్దాం, కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దాం, మాతో పాటు అందరం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలని చెప్పి టీడీపీ కానీ ఏదైనా వేరే వాళ్ళందరూ కలిసి కలుస్తున్నాం. ఓటు కంపల్సరీ తీసుకుంటాం, పబ్లిక్ తీసుకెళ్తాం, ప్రతి ఇంటింటికి తిరుగుతాం, గడప గడపోయి మాకు ఓటు వేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసింది అది చేసింది మేము అడుగుతాం, తప్పేం లేదు కదా. మేము పింఛను మేమే చేసినాం, ఏం చేయలేదు చేయలేదు, అభివృద్ధి చేయాలి అన్నీ చేసినాం మేము. మనకి ఎవరు గుర్తుపడుతుండే, మనకి కరెంట్ ఉంటుండే, అవసరంగా రోడ్డు ఉండకపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి అన్ని అభివృద్ధి చెందినాక మనం వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి చేస్తుందని చెప్తారు. హైటెక్ సిటీ ఎవరు చేసారండి, రింగ్ రోడ్ ఎవరు చేసారు, ఎయిర్పోర్ట్ ఎవరు చేసారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది 4 ఏళ్లలో. ఏమంటే పసిపిల్ల పసిపిల్లగా అంటారు. కానీ తెలంగాణ సాధించింది మాత్రం కేసీఆర్, నేనే నిరాధ్యక్ష చేశానని చెప్తున్నారు మన మీటింగ్లో కూడా. సార్ కేసీఆర్ సాధిస్తే ఒకరు సాధించే కాలేదు, కొన్ని ఏళ్ళ నుంచి మరి చిన్నారెడ్డి కొట్టాడు, ఇందిరారెడ్డి వారు కొట్టాడు, ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ విరమించుకునే టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోయి ఈ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఒక్కరు చేస్తే గానే కాదు సార్, ఎప్పుడు జరగదు జరగదు, 10 మంది కలిసి పనిచేస్తేనే మనం ముందుకెళ్తాం. కానీ క్రెడిట్ మాత్రం కేసీఆర్ గారే సాధించారు. అయ్యా మీరు అనుకుంటారట కేసీఆర్ గారికి వచ్చింది క్రెడిట్ అని, ఊళ్ళో పోతే తెలుస్తుంది ఎవరు గెలిచారు ఎవరు చేశారు అనేది. ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థులు పోరాటం చేశారు, సకల జన సమ్మె జరిగింది, వాళ్ళు అసలు అన్నా గవర్నమెంట్ ఎన్జిఓస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అందరు పనిచేసిన వాళ్ళే, నీ ఒక్కరితో కాదు ఇంతమంది పనిచేసారు, పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది, మీ ఒక్కరితో రాలేగా, అందరు పనిచేసారు, మీడియా పనిచేసింది, పత్రికా వాళ్ళు పనిచేసారు, అందరు పనిచేశారు తెలంగాణ రావాలని, తెలంగాణ గురించే అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి ఇంతమంది కృషి ఫలితం వల్లనే తెలంగాణ ఏర్పడ్డారు. మీకు టికెట్ వస్తుందని ఎంతవరకు నమ్మకం ఉంది ఈసారి? కుటుంబానికి ఒక టికెట్ అంటే మాత్రం ఒక అట్లా ఇచ్చినా, ఇంటికి ఇద్దరు టికెట్ ఇచ్చినా కానీ ఒకరిని అసెంబ్లీకి పంపించాలి, ఒకరిని ఎంపీకి పంపించాలి, అట్లయితే అందరికీ ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. మేము 100% నేను అడుగుతున్నాను, అడగడం తప్పు లేదు కానీ నేను టికెట్ కావాలని నేను అడుగుతున్నాను, నాకు ఇస్తే నేను అభివృద్ధి చేస్తాను చూపిస్తున్నా. గత 15 వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు నాకేమైనా అడుగుతా ఓట్లు? ఒకవేళ మీకు టికెట్ ఇస్తే సబితా ఇంద్రారెడ్డి గారి వర్గం మీకు పనిచేస్తారా? 100% చేస్తారు. ఒకవేళ కార్తిక రెడ్డి గారికి అసెంబ్లీకి ఇచ్చి ఆమె ఎంపీకి వెళ్తే మీరు వాళ్ళకి పనిచేస్తారా? ఎందుకు చేస్తాగా, మా గురువు వాళ్ళు, ఇందిరాయుడి గురు, ఆమె గురు, మాకు పనిచేసి ఆమెతో ఆమె శిష్యులు మేము కూడా ఆమె దగ్గరనే నేర్చుకున్నాం అంతా. వర్గాలు అంటే భయే, వర్గాలు గురికాలు ఏం లేవు సార్, మా ఆమె మన అనే హక్కు ఉంది, మేము పోయి ఆమెతో మాట్లాడే హక్కు మాకు కూడా ఉంది. అంతేగాని అట్లాంటిది మీకు వీళ్ళు లోకల్గా పట్టుకో కాకుండా గాంధీ భవన్ పెద్దలతో కావచ్చు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఎలాంటి అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఎట్లాంటి పరిచయాలు ఉన్నాయి టికెట్ సాధించుకోవడానికి? సాధించుకున్న టికెట్ పరిచయాలు ఉన్నాయి. మేము ఎప్పుడు పోయినా కానీ లోకల్ మన గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి పోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం, ప్రాపర్ ఛానల్తో పోవాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారా? చేసినాం, తిరుగుతున్నాం, పోతున్నాం. మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి మీద విపరీతమైన భూ కబ్జా ఆరోపణలు, కేసుల విషయాల్లో డ్రైవర్తో భూములు కబ్జాలు చేయడం, ఇన్ని కేసులు నమోదు చేయాలని కొంతమంది, ఇవన్నీ ఇష్యూస్ మీరు ఎందుకు ప్రజల్లోకి హైలైట్ చేసుకోలేకపోతే? తీసుకెళ్ళాం మేము, తీసుకెళ్ళాము, రోజు లైవ్ ఫేస్బుక్ లో పెడుతున్నారు, వాట్సాప్ లో వస్తున్నాయి అందరివి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనకి ఏదో ఒకటి ఉంది ఆయుధం, అప్పుడేమో కానీ పేపర్ పెన్నే ఉండే మనకు, ఇప్పుడు ఆయుధం ఇంకోటి ఉంది మన దగ్గర, సోషల్ మీడియా అనేది ఉంది, దాంట్లో ఫోకస్ అవుతుంది. స్టేడియం విషయంలో, మంచిర్యాల స్టేడియం సంబంధించిన విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పే ఇప్పటికి కూడా స్టేడియం రాకపోవడానికి కారణం అంటారు. అది ముమ్మడికి తప్పండి, ఆ ల్యాండ్ ఓనర్స్ కేసు చేశారు, స్టే ఆర్డర్ ఉంది అని మీరు. కాంగ్రెస్ గవర్నమెంట్ మండల్ ఫండ్ నుంచి పెట్టారు, డబ్బులు పెట్టారు, వర్క్ స్టార్ట్ చేస్తే పోయి కోర్టు నుంచి, ఇప్పుడు కోర్టు కేసు ఉంది దాని మీద కూడా.
చేయాలనుకుంటే కేసీఆర్ షాప్ ఇచ్చాడు, మేము చేయడానికి రెడీ ఉన్నాం ముందు. అలాగే ఇప్పుడు ఆరంగడ స్టేడియం కడతారు, దాని మీద కేసు లేదేం లేదు, అది వర్క్ స్టార్ట్ అయింది అప్పటికే, ఇప్పుడు వచ్చి ఫినిష్ అవుతుంది. ఇప్పుడు 50 లక్షలు ఉంది అలాగే, ఇది అట్లనే అవుతుంది కదా, కేసు ఉన్నందుకు ఆగిపోయింది. మీరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి హామీ, మీరు ఒకవేళ టికెట్ సాధించి కంటెస్ట్ నిలబడితే మీరు ఇచ్చే హామీ ఏంటి? మోడల్ నియోజకవర్గం అన్నారు, మోడల్ నియోజకవర్గంతో మీకంటూ ఏమైనా ప్రణాళిక ఏమైనా ఉందా? ఉన్నది ఒక రెండు మూడు. వాటర్ ప్రాబ్లం సార్, డ్రైనేజ్ సమస్య, ఎక్కడ పోయినా కానీ కాలనీలలో వర్షం పడితే మినీ చెరువులు అవుతుంది మనకి, అవన్నీ సమస్యలను పరిష్కరించాలి. విద్యా సంస్థ ఏర్పాటు చేయాలి. ఇంకా మా తన డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ ఒకటే ఉంది రాజేంద్ర మండలంలో, రాజేంద్రలో ఉంది. ఇంకా రెండు జూనియర్ కాలేజ్ కావాలి, మాకు డిగ్రీ కాలేజ్ కావాలి, వందపడక ఆసుపత్రులు కావాలి, లేవు మా దగ్గర. గవర్నమెంట్ హాస్పిటల్ పూర్వకం తక్కువైపోయింది, నర్సింగ్లో ఉన్న హాస్పిటల్ కూడా చాలా పురాతనం అయిపోయింది. కొత్త బిల్డింగ్ కట్టి దాన్ని చేయాలని చెప్పి మేము ముందస్తు మాట్లాడినాము, వర్క్ స్టార్ట్ చేసినాం, చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. వైద్యం కావాలి, విద్య కావాలి. ఇప్పుడు కావాల్సింది మనకు వైద్య విద్య, ఆ రెండింటిని చాలా ఫోకస్ పెడతాం ఫస్ట్. మిగతా సమస్యలన్నీ ఒక్కొక్కటి ఒకటి దశల వారీగా కంప్లీట్ చేసుకుంటూ పోతాం మేము. ఒకవేళ మీకు టికెట్ రాకపోతే బీజేపీ లేదని వెళ్ళే ఆలోచన? పార్టీ విడిచిపోయేది లేదండి, ఒకసారి పోయి తప్పు చేసినా మళ్ళీ పోము కూడా పోము. పార్టీ విడిచిపెట్టి విడిచిపోము, లేకుండా పార్టీలో ఉంటాం, పనిచేస్తాం. జెండా మోసుకొని, కాంగ్రెస్ జెండా మోసుకొని పనిచేస్తాం, కానీ పార్టీకి వదిలిపెట్టే సమస్య లేదు. విడిచిపెట్టే అసలు లేదు సమస్య అయితే లేదు. లేదు, మీరు కుటుంబానికి టైం ఎట్లా కేటాయిస్తూ ఉంటారు? కుటుంబానికి టైం అనేది మాకు డ్యూటీ టైమింగ్ అనేది ఉండదండి. మార్నింగ్ ఏవో సమస్యలు ఉన్నాయి, ఈరోజు ఈ ప్రాబ్లం ఉంది, బయటకు వెళ్తే ఎప్పుడు పోతాం మాకు తెలియదు. ఇక వాళ్ళకు తెలుసు, వీళ్ళు ఇంతే ఇక రాజకీయాల్లో పడితే మన వాళ్ళ టైం అయినా వాళ్ళు వస్తారు అని అంటారు. కానీ నువ్వు ఈ టైంకి రావాలి, ఆ టైంకి రావాలని చెప్పి ఎప్పుడు టైం కండిషన్స్ ఏమి ఉండే ఇంట్లో, ఎప్పుడన్నా ఏం సమస్య లేదు, ఫ్రీ ఉండాలని పిల్లలతో గడుపుతాం. జెడ్పీటీసీగా మీరు డెవలప్మెంట్ చేసిన వాటిలో మీరు చెప్పుకోదగినటువంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయా? కోకపేటగా మీరు సర్పంచ్కి చేసినప్పుడు కానీ, మీ మదర్ చేసినప్పుడు కానీ, మేము ఇది సాధించాం, మేము ఇది తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి మీకు ఏమున్నాయి అలాంటి? అండర్ గ్రౌండ్ రైల్వే కంప్లీట్ పూర్తి చేసినాం అండి. కోకపేట, కోకపేట 100% అండర్ గ్రౌండ్ రైల్వే పూర్తి చేసినాం, సిసి రోడ్లు చేసినాం, మొత్తం అన్ని ఓపెన్ డ్రైనేజ్ ఉండే, అవి మొత్తానికి కంప్లీట్ చేసేసినాం. సిసి రోడ్లు వేసినాం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే, 2 ఫేజ్ ఉంటుండే, మాకు 3 ఫేజ్ చేపించినాం నేను. 3 ఫేజ్ చేపించి కరెంట్ సమస్య లేకుండా చేసినాం. సవితాయింద్ర రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 60 గజాల పట్టాలు ఇప్పించినాము. పట్టాలు కూడా కొంచెం కోర్టు కేసులు ఆగిపోయినాయి. 100% ఆ పట్టాలు కూడా మా పబ్లిక్ కుక్కపేట గ్రామ పంచాయతీకి, మరియు ఖానాపూర్కు జాయింట్ ఉంది, ఆ 22 ఎకరాల ల్యాండ్లో 100% కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పట్టాలు ఇస్తాం మనం అందరికీ. పట్టాలు ఇచ్చినాం, ల్యాండ్ పొజిషన్ ఇవ్వాలి వాళ్ళకి, అది ఇప్పిస్తాం. ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాడతాం వాళ్ళ కోసం, ఏమైనా చేయగలుగుతాం మేము. మా విలేజ్లో ఉన్న వనరులు మీరు ఎవరికో ధర దత్తం ఇస్తాం, మేమెందుకు కోరుకుంటాం? మాకున్న ఫస్ట్ పట్టాలు ఇచ్చారు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు కోరుకుంటున్నాము మా వాళ్ళకే ల్యాండ్ పొజిషన్ ఇచ్చి మా వాళ్ళకే ఇవ్వాలని చెప్పి. వేరే వాళ్ళకి ఇస్తే మేము ఊరుకున్నాం, మా సమస్యలు తీరిపోయాక నువ్వు ఊరుకొని నమ్ముకో, మేము వద్దట్లే వ్యతిరేకం కాదు, నువ్వు యాక్షన్ పెట్టుకుని నమ్ముకో, మేము వ్యతిరేకం కాదు. మాకు సమస్యని మా డెవలప్మెంట్ అయిపోయాక మీతో ఏమో చేసుకోను చేసుకోవచ్చు, రాష్ట్ర అభివృద్ధి అయ్యి. మీరు ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు ఫోకస్ చేయాలనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయంలోనే, లేదంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించిన విషయంలోనా, లేదా ఇంటికో ఉద్యోగమా, ఏ ఆలోచనతో మీరు? సార్, వాళ్ళు ఎన్ని పాలసీలు ఉన్నాయి అన్నీ ఫెయిల్ అయినాయి సార్, వాళ్ళు చెప్పినాయండి ఏదంటే అన్నీ ఫెయిల్ అయినాయి, వాళ్ళు అన్నీ ఫోకస్ చేస్తాం. మీరు రైతు బెడ్రూమ్ మాకు రాలేవు, 3 ఎకరాలు మా ఊరు దళితులకు రాలేవు, విద్య లేదు, చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. మీరు ఇక్కడ వ్యవసాయ భూమి ఉందా? మాకు వ్యవసాయ భూమి ఉండి అమ్మేసిన మొత్తం లేదు. వ్యవసాయ రైతు బంధు పథకం మీద మీ ఒపీనియన్? రైతు బంధు పథకం కాదండి అది, కౌలు రైతులు ఏమైపోతారు? కౌలు రైతులు రైతు బంధు అన్నప్పుడు నేను 100 ఎకరాల రైతునండి, నాకు వస్తుంది కానీ కౌలు చేస్తా, నేనైతే వ్యవసాయం చేయను, నేను కౌలుకి ఇచ్చేస్తా వేరే వాళ్ళకి, ఎవరికో వెంకయ్యకో రామయ్యకో మల్లయ్యకో వ్యవసాయం కౌలుకి ఇచ్చేస్తా, వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళే దుంతారు, నాకు ఇంత సంవత్సరానికి ఇంత ఇస్తారు, వాళ్ళు లాస్ అయిపోతారు, ఎప్పుడు అన్యాయం అయిపోతారు, ఎండ లేదు, వర్షాలు పడలేవు, ఏమైనా అయింది అనుకోండి, నేను నా డబ్బులు ఇట్టు డబ్బులు వస్తున్నాయి, అటు డబ్బులు వస్తున్నాయి,
మన వాళ్ళకి అన్యాయం అయిపోతుంది కదా కౌలు రైతు వాళ్ళకి న్యాయం జరగాలిగా. మద్దతు ధర లేదు, మద్దతు ధర ఇవ్వాలి. మద్దతు ధర విషయం ఒకటి, మద్దతు ధర రైతులకు మద్దతు ధర ఉంది వడ్లకు. ఈ విషయాల్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. 100% ఫెయిల్ అయింది, పూర్తి 100% ఫెయిల్ అయింది. చేయాలిగా, చేయలేకపోతున్నాను. ఈ విషయాలతో పాటు మీకు ప్రజలతో రోజు ఎట్లా గడుపుతూ ఉంటారు? సమస్యల మీద గడుపుతూ ఉంటారా, లేదా బిజినెస్ విషయంలోనే ఉంటారా, లేకపోతే పార్టీకి ఎంతవరకు టైం కేటాయిస్తారు, ప్రజా సమస్యల మీద ఎంత కేటాయిస్తారు, మీ పర్సనల్గా ఎంత కేటాయిస్తారు టైం? పర్సనల్ ఏముండదు. సమస్య వచ్చింది ఈరోజు మా ఊరిలో, సమస్య వచ్చింది, సమస్యలతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తాం. మాకు రెండు పనులు, వాళ్ళ సమస్య తీర్చాలే, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నాం, మీకు అండగా ఉంటాం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తాం. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? మా రాజకీయ లక్ష్యం ఆదర్శ కాన్స్టిట్యుయెన్సీ చేయాలని చెప్పి ఉంది. ఆదర్శ కాన్స్టిట్యుయెన్సీ అందరూ అందరూ బాగుపడాలి, అందరి విషయంలో బాగుపడాలి, అందరూ నాతో పాటు అందరు ఉండాలి, అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉంటేనే బాగుంటుంది, అందరం బాగుంటే మనం బాగుంటాం. అంటే మీరు జడ్పీటీసీ అయిన తర్వాత జైపాల్ జైపాల్ అన్న అని అందరూ ముద్దుగాను లేదా గౌరవంగా పిలుచుకున్న వ్యక్తి, మీరు అనుకున్న సాధించలేకపోయినా ఏమైనా ఫీల్ అయ్యారా? బాగా ఆ లోటు ఏమైనా ఉందా మీకు? ఉంటుందిగా. ఏదైతే వాగ్దానం చేసి నన్ను తీసుకుపోయారో వాళ్ళని మోసం చేసిన నాకు బాధ అయితే ఉంటుందిగా. అది ప్రజల మోసం చేయలేకపోయినే చేయాలి అని తాపత్రయం నాకు ఉంది, కానీ మన చేతితో ఏం లేదు. నా చేతిలో ఉంటే నేను 100% ఫుల్ఫిల్ చేస్తాను, అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తుంటే. ఇప్పుడు అందుబాటులో ఉన్నాం, కాకపోతే పని చేయలేకపోతున్నాం. నిధుల విషయంలో వేరే విషయాలు ఏం లేవు. నిధుల విషయం ఒకటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని అదొకటే అండి. నిధులు ప్రజలకి ఇచ్చిన హామీ అంటే అది రెండు దానికి లింక్ అయి ఉంది, లింక్ అప్ దానికి ఉంది కాబట్టి అంతే అంటారు. తెలంగాణకు సంబంధించి సోనియా ప్రకటించారు, కానీ సాధించింది కేసీఆర్ అంటున్నారు. మీరు ఆ క్రెడిట్ సాధించలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు, దీని మీద మీ సమాధానం? కేసీఆర్ హాస్పిటల్ వాడి విరమించుకుందాం అనుకున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కథ దొరికారు. ఆ ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే సోనియా గారిని చలించిపోయి తెలంగాణ ఇవ్వాలని ప్రకటించింది. ఆ క్రెడిట్ సోనియా గారిని చెందుతుంది, కేసీఆర్ చెందది. ఆత్మబలిదానాలు జరగద్దు, విద్యార్థులు 18 ఏళ్ళు 20 ఏళ్ళ విద్యార్థులు కాలిపోయి చనిపోతూ ఆత్మ బలిదానాలు చేసుకుంటారు, మనం చేయొద్దు ఇలాంటిది. ఎందుకని సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించింది, ఏం చెందినా తెలంగాణ ప్రకటించినందుకు సోనియా గాంధీ చెందాలి, కానీ వీళ్ళకి ఏం చెందే లేదు. కానీ మీరు ఆ క్రెడిట్ మీరు సొంతం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చేసుకుంటాం, అందరు పబ్లిక్ ఏమనుకుంటారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దానికోసం ఛాన్స్ ఇద్దాం అనుకోరు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, బంగారు తెలంగాణ సాధించేది 100% మనం సాధించి చూపిస్తాం. ఈ పథకాలు కానీ ఏవే అన్ని అమలులోకి వస్తాయి. రైతు బంధు పథకం గురించి మాట్లాడితే మీరు కౌలు రైతులకు చేయలేదన్నారు, ఈ విధానం కరెక్టే అంటారా? రైతు బంధు పథకం ఇప్పుడు రైతులకు చెందాలనుకుంటే రైతు మద్దతు ధర కావాలి. నువ్వు 4800 ఇచ్చి చేతులు చూసుకుంటే కాదు, రైతు కష్టపడి కరెంటు లేక ఉన్నా పంట పండించుకుంటుండే, ఏదో విధంగా పంట పండించుకొని వస్తుంది, దానికి మద్దతు ధర తెలిపండి. దానికి 1000 రూపాయలు పెంచారు అనుకోండి, ఎకరాకు 40000 పెరిగినట్టు వస్తుంది. కానీ ఈ మద్దతు ధర కేంద్రం ఆధీనంలో ఉన్న పరిస్థితి కదా. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించాలనుకున్నాం, కేంద్రంతో మాట్లాడి కొట్లాడండి, ఉద్యమం చేసేది కదా, దానికి ఉద్యమం చేద్దాం, అందరం పనిచేద్దాం, తప్పేముంది. ఆ విధానంతో చేస్తే కొంతవరకు రైతులకు ఉపయోగం, 100% రైతులు బాగుపడతారు. ఓకే, రైతులు బాగుపడి బంగారు తెలంగాణ అనేది ముందుకు ఇప్పుడు వస్తే, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 100% బంగారు తెలంగాణ రైతు బాంధవులు ఇవన్నిటికీ ఈ యొక్క పథకాలన్నీ అమలు చేస్తాం. పింఛన్ కూడా 3000 రూపాయలు చేస్తా అన్నారు, సాధ్యమవుతుందా? సాధ్యం ఎందుకు కాదండి, మన బడ్జెట్ మన దగ్గర ఉన్న బడ్జెట్, అప్పుడు ఎక్కడో ఉంటుండే మనకు తెలియదు కదా. ఇప్పుడు బడ్జెట్ మన చేతిలో ఉంది, అప్పులు పాలైంది అంటున్నారు తెలంగాణ రాష్ట్రం. ఏకీభవిస్తారా? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడి పరంగా అప్పులు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, మీరే అప్పులు పాలు చేశారంటున్నారు, ఈ విషయంలో ఎంతవరకు నిజం? బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనది, దానికి మనకు ఉన్న వనరులు కానీ ఏమున్నాయో చాలా ఉన్నాయి, అవి చేసుకోలేక అప్పుల పాలు చేస్తున్నాను.
అప్పుల పాలు అయింది, డెవలప్మెంట్ అయితేప్పుడు అప్పులు కూడా అవుతాయి, మీకు కాదంటలేదు. కానీ దాంతోపాటు అభివృద్ధి చెందాలిగా, అది చెందలేదు చెందట్లేదు చెందలేదు అసలు. అలాంటి అభివృద్ధి అనేది జరగట్లేదు రూరల్ ఏరియాల్లో, అసలు జరగట్లేదు జరుగుతులేదు. పోదాము, ఎక్కడ పోదామని తిరుగుదాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుదాం, చూపిద్దాం ఏడేమున్నాయో చూద్దాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ రెండు పథకాలు సక్సెస్ అయినా? కమిషన్ భగీరథ సార్, అది మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ, అది కమిషన్ల కోసం మీరు చేసారు. మా తన ఒక ఫీడ్ తీస్తే 3 ఫీట్లు రాశారు. ఈ కమిషన్ కాంట్రాక్టర్ బాగుపడినకే, మీద వాళ్ళు బాగుపడినకే చేశారు, కానీ ఇది చెరువు బాగుపడి కాదు. ఒక ఫీట్ తీసి 3 ఫీట్లు రాశారు, అట్లా ఉన్నది చూడండి, ప్రూవ్ చేయమని. వీళ్ళకి ఛాన్స్ ఏం దొరికిందంటే, తీసే ముందు కొద్దిగా దిగగానే వర్షాలు వచ్చినాయి, చెరువు నీళ్ళు వచ్చేసినాయి. అది తీసామని చెప్తారు కానీ తీయమని చెప్పరు. నీళ్ళు వచ్చినా మేమేం చేయాలి, ముసి మళ్ళీ వచ్చేసిందని చెప్తారు. అది కాదుగా, కరెక్ట్ మెజర్మెంట్ చేయండి. స్టార్టింగ్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత తీసినామని చూపించాలి. అది నువ్వు పూటిగా తీసినట్టు అవుతుంది, కానీ కాదు అట్లా అవుతలేదు, అంత ఫ్రాడ్ జరుగుతుంది. ఫ్రాడ్ జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం మీద మీ ఒపీనియన్? ఉత్తమ్ కుమార్ 100% కెప్టెన్గా, దేశం మన దేశానికి కెప్టెన్గా పనిచేసాడు, ఉద్యమంలో పనిచేసాడు. అలాంటి ఆయన గురించి మేము మాట్లాడే, మేము మాట్లాడినా మంచిగా మాట్లాడాలి, మంచిగా చేసాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి రాజధన నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముంగిజ్జి జైపాల్ రెడ్డి గారి అభిప్రాయాలు, అంతరంగాలు. పార్టీలోనే కొనసాగుతానని, టికెట్ ఎవరికి ఇచ్చినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నందుకు, అలాగే స్థానికుడైనటువంటి నన్ను గుర్తించి పార్టీ టికెట్ ఇస్తే ప్రజలకు మరింత సేవలు అందిస్తూ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.